మనలో ప్రతి ఒక్కరికి ఇండియన్ రైల్వేస్ గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది ఎందుకంటే రెండు పట్టాల మీద అతి సురక్షితంగా ఆహ్లాదకరమైన ప్రయాణం ఒక్క రైలు ప్రయాణంలోనే దొరుకుతుంది పైగా వేగవంతంగా మరియు అత్యంత తక్కువ ధర కేవలం అంటే కేవలం రైలు ప్రయాణంలోనే దొరుకుతుంది మన ఛానల్లో ఆల్రెడీ ట్రైన్స్ గురించి అనేక వివరాలు గత వీడియోలో తెలుసుకున్నాం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అయితే ఈ వీడియోలో మనం డైలీ చూసే రకరకాల గూడ్స్ రైళ్ల గురించి తెలుసుకుందాం మనం సరిగ్గా చూసినట్లయితే ఒక్కో బోగి ఒక్కో రకంగా ఉంటుంది మనందరికీ ఎక్కువగా తెలిసిన రైలు బోగి బొగ్గును తీసుకుని వెళ్ళే రైలు బోగి ఎందుకంటే అది మాత్రమే ఓపెన్ గా కనిపిస్తుంది మిగతావి ఏవి కూడా ఓపెన్ గా ఉండవు రైల్వేస్ పైన కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం కొన్ని గూడ్స్ రైళ్ల బోగిలలో ఏమేమి తీసుకుని వెళ్తున్నారో చెప్పగలరు కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇందులో ఏమి వెళ్తాయి అబ్బా అని ఆశ్చర్యపోయి చూసేవారే అలాంటి ఇంట్రెస్టింగ్ పీపుల్ కోసమే ఈ వీడియో ముందుగా రైలు బోగిని వేగన్ అని పిలుస్తారు ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఓపెన్ వేగన్ అయితే మరొకటి కవర్డ్ వేగన్ ఇవే కాకుండా మరికొన్ని ఇంపార్టెంట్ వేగన్స్ కూడా ఉంటాయి లైక్ ఫ్లాట్ వేగన్ హాపర్ వేగన్ ట్యాంక్ వేగన్ కంటైనర్ వేగన్ మొదలైనవి ఈ వేగన్స్ అన్నిటినీ మన ఇండియాలో తయారు చేసే ప్రాంతాలను రైల్వే వర్క్షాప్స్ అని పిలుస్తారు అవి నార్త్ రైల్వేలో అయితే అమృత్సర్లో సౌత్ రైల్వేలో అయితే గోల్డెన్ రాక్ వర్క్షాప్లో ఈస్ట్ రైల్వేలో అయితే జమాల్పూర్లో ఇంకా ఈస్ట్ సెంట్రల్ రైల్వే అయిన సమస్తిపూర్లో సౌత్ వెస్ట్ రైల్వే అయిన హుబ్బాలిలో తయారు చేస్తారు ఇందులోనే కాకుండా కొన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉంటాయి అంటే ఇవి గవర్నమెంట్ అండర్లోనే ఉంటూ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని కూడా కలిగి ఉంటాయి అందులో బ్రెయిత్వైట్ కంపెనీ లిమిటెడ్ మరొకటి సెయిల్ రైట్స్ బెంగాల్ వేగన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి మరియు చాలా ప్రైవేట్ వేగన్ బిల్డర్స్ కూడా ఉన్నారు లైక్ టెక్స్మాకో రైల్ మోడర్న్ ఇండస్ట్రీస్ హెచ్ఈఐ జూపిటర్ వేగన్ జిండాల్ రైల్ మొదలైనవి వీటిని తయారు చేశాక వీటి క్వాలిటీ ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఆ తర్వాతే ఇవి సర్వీస్లోకి వస్తాయి మొత్తం క్లారిటీగా అర్థమైంది కదా ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వద్దాం ముందుగా ఓపెన్ వేగన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం మొత్తం ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి వాటి పేర్లు బాక్స్ ఎన్హెచ్ఎల్ బాక్స్ ఎన్హెచ్ఎస్ బాక్స్ ఎన్ఎస్ అండ్ బిఓవై అని పిలుస్తారు ఫస్ట్ మూడు వేగన్స్లో బొగ్గు రవాణా అవుతుంది కానీ బాయ్ వేగన్లో మాత్రం మినరల్స్ అండ్ ఓర్స్ అంటే ఖనిజాలు ధాతువులు రవాణా అవుతాయి మొదటి మూడు వేగన్స్ యొక్క స్పీడ్ లిమిట్ 100 KMPH ఉంటే బాయ్ వేగన్ స్పీడ్ మాత్రం 65 KMPH ఉంటుంది ఇప్పుడు కవర్డ్ వేగన్స్ గురించి చూస్తే ఇవి ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి అవి బీసీఎన్హెచ్ఎల్ ఒకటి బీసీఎన్ఏహెచ్ఎస్ మరొకటి వీటిలో బ్యాగ్స్తో నింపబడిన సరుకులను మాత్రమే రవాణా చేస్తారు బ్యాగ్డ్ మెటీరియల్స్ అంటే సిమెంట్ కానీ ఫర్టిలైజర్స్ అంటే ఎరువుల బస్తాలు కానీ ఆహారపు ధాన్యాల బస్తాలు వంటివి ఎందుకంటే ఇవి వర్షానికి తడిస్తే పాడైపోతాయి కాబట్టి వీటిని కేవలం కవర్డ్ లేదా క్లోజ్డ్ వేగన్స్లో మాత్రమే రవాణా చేయడం జరుగుతుంది మూడవ రకపు వేగన్స్ ఫ్లాట్ వేగన్స్ వీటిని బీఆర్ఎన్ఏ లేదా బీఎఫ్ఎన్ఎస్ వేగన్స్గా పిలుస్తారు వీటిలో రవాణా అయ్యే గూడ్స్ మనకి కనిపిస్తాయి అవి రైల్ స్టీల్ ప్లేట్స్ స్లీపర్స్ కాయిల్స్ వంటివి వీటిని లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేయడానికి క్రేన్స్ యొక్క సహాయం తీసుకుంటారు నెక్స్ట్ హాపర్ వేగన్స్ ఎక్కువ మందికి అర్థం కాని వేగన్స్ ఇవే ఇవి కొంచెం విచిత్రంగా ఉంటాయి వీటిలో రవాణా అయ్యేవి మెయిన్గా బ్యాలస్ట్ అంటే రైలు పట్టాల మీద వేసే రాళ్ళు అలాగే వీటిలో ఫ్లై యాష్ బూడిద సిమెంట్ బొగ్గు కూడా రవాణా అవుతుంది నెక్స్ట్ చాలామందికి ఫేవరెట్ వేగన్స్ ట్యాంక్ వేగన్స్ వీటిలో ఏమి రవాణా అవుతాయి అనేది ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది వీటిలో అందరికీ తెలిసినట్లే పెట్రోల్ డీజిల్ కిరోసినే కాదు అమోనియా అల్యూమినియం పౌడర్ మరియు మన ఇంట్లో వాడే ఎల్పిజి గ్యాస్ కూడా వీటిలో రవాణా అవుతాయి తర్వాత కంటైనర్ వేగన్స్ ఇవి కూడా ఫ్లాట్గానే ఉంటాయి వాటిపైన ఇలాంటి పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టి రవాణా చేస్తారు అందుకే వీటిని కంటైనర్ వేగన్స్ అని పిలుస్తారు అయితే ఈ కంటైనర్ లోపల ఏముంటాయి అంటే రకరకాల కార్స్ని రవాణా చేయడానికి ఉపయోగిస్తారు సింపుల్గా చెప్పాలంటే ఆటోమొబైల్ కార్స్ అన్నిటినీ వీటి ద్వారా రవాణా చేస్తారు అందులో న్యూ బైక్స్ కూడా ఉంటాయి మరో విచిత్రమైన గూడ్స్ ట్రైన్ ఇది దీనిని ఆటోకార్ వేగన్ అని పిలుస్తారు వీటిని జాగ్రత్తగా చూస్తే వీటి బోగీలకి మొత్తం రంధ్రాలు ఉంటాయి దూరం నుంచి ఆ రంధ్రాలు కొంచెం చిన్నవిగా కనపడడం వల్ల అందులో ఏమి వెళ్తాయి అనేది చాలామందికి తెలియదు యాక్చువల్గా వీటిని మిలిటరీ వెహికల్స్ మిలిటరీ ట్యాంక్స్ మరియు కార్స్ రవాణా కోసం వాడతారు ఇంకా స్పెషల్ వేగన్స్ కూడా ఉంటాయి
వీటి పేరే స్పెషల్ పర్పస్ వేగన్స్. వీటిని రకరకాల పర్పస్లకు వాడడం జరుగుతుంది. అలాగే ఈ గూడ్స్ ట్రైన్ చివరిలో ఒక గూడ్స్ గార్డ్ ఉండడం జరుగుతుంది. అతను ఉన్న బోగీని బ్రేక్ వ్యాన్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులోనే గార్డ్ హ్యాండ్ బ్రేక్ ని అప్లై చేసి ట్రైన్ ని ఆపగలడు. అండ్ ఈ మధ్య కొన్ని ఈ విధమైన ప్యాసింజర్ రైళ్లు ఎలాంటి కిటికీలు డోర్స్ లేకుండా ప్రయాణించడం చూసే ఉంటారు. వీటిని ఎన్ఎంజీ రైక్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఎన్ఎంజీ అంటే న్యూలీ మోడిఫైడ్ గూడ్స్ ట్రైన్ అని అర్థం. సాధారణ ప్యాసింజర్ బోగీ 21 ఏళ్ల సర్వీస్ అయిపోయాక వీటిని ఈ విధంగా లోపల సీట్స్ అన్ని తొలగించి పార్సల్ బోగీల్లాగా మార్చేయడం జరుగుతుంది. వీటిలో ఎక్కువగా ఆటోమొబైల్ కార్స్ రవాణా చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైల్ ఇంజిన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దాంతో వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రైలు ఇంజిన్స్ గురించి తెలుసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ పదాలను తెలుసుకోవాలి. మనం రైల్ ఇంజిన్గా పిలుస్తాం, కానీ అఫీషియల్గా దీనిని లోకోమోటివ్ ఇంజిన్గా పిలవలసి ఉంటుంది. అలాగే ఈ ఇంజిన్ నడిచే రైలు పట్టాలు 3 రకాల వెడల్పును కలిగి ఉంటాయి. వాటిని నేరో గేజ్, మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ అని పిలుస్తారు. వీటిలో ఎక్కువగా మన రైల్వే వాడేది బ్రాడ్ గేజ్. దీనినే వైడ్ గేజ్ అని కూడా పిలుస్తారు. అందుకే అన్ని రైల్ ఇంజిన్స్ పైన డబ్ల్యూ అని రాసి ఉంటుంది. దాని గురించి కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఈ బ్రాడ్ గేజ్ పొడవు 5.5 అడుగులు పొడవును కలిగి ఉంటుంది. మీటర్లలో అయితే 1.67 మీటర్స్ని కలిగి ఉంటుంది. ఈ రైలు పట్టాల మధ్యలో అడ్డుగా ఉన్న సిమెంట్ స్తంభాలను స్లీపర్స్ అంటారు. ఆ రాళ్లను బెలాస్ట్ అని పిలుస్తారు. అయితే ప్రధానంగా రైలు ఇంజిన్స్ 2 రకాలు. ఒకటి ఎలక్ట్రిక్ కరెంట్తో నడుస్తుంది, మరొకటి డీజిల్తో నడుస్తుంది. అయితే ఈ ఇంజిన్స్ పైన గమనిస్తే డబ్ల్యూఏపీ అండ్ డబ్ల్యూడిపి అని రాసి ఉంటుంది. ఇందాక చెప్పినట్లు ఇక్కడ డబ్ల్యూ అంటే వైడ్ గేజ్ పైన నడిచే ఇంజిన్ అని, ఏ అంటే ఏసీ కరెంట్ ట్రాక్షన్తో నడిచే ఇంజిన్ అని, డి అంటే డీజిల్తో నడిచే ఇంజిన్ అని, అలాగే పి అంటే ప్యాసింజర్ ట్రైన్ని తీసుకుని వెళ్తుందని అర్థం. పి స్థానంలో జీ కూడా ఉంటుంది. ఇక్కడ జీ అంటే గూడ్స్ ట్రైన్ని తీసుకుని వెళ్లే ఇంజిన్ అని, అలాగే కొన్ని దగ్గరలో ఎం అని కూడా ఉంటుంది. ఎం అంటే మిక్సడ్ ఇంజిన్ అని. అంటే 2 రకాల ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్ మరియు గూడ్స్ ట్రైన్ రెండింటినీ తీసుకుని వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న ఇంజిన్స్ అని అర్థం. రైలు ఇంజిన్స్ ముఖ్యంగా 2 కంపెనీస్ మనకు తయారు చేసి ఇస్తాయి. ఒకటి ఆల్కో, మరొకటి ఈఎండి. ఆల్కో అంటే అమెరికన్ లోకోమోటివ్, ఈఎండి అంటే ఎలక్ట్రోమోటివ్ డీజిల్ ఇంజిన్స్. ఆల్కో ఇంజిన్స్ ఈఎండి ఇంజిన్స్ కంటే ఎక్కువ పొగని రిలీజ్ చేస్తాయి. అలాగే ఆల్కో ఇంజిన్స్ మైలేజ్ లీటర్కి 300 మీటర్లు మాత్రమే, ఈఎండిది లీటర్కి 400 మీటర్లు. ఈ రెండింటికి తేడా ఈజీగా మనం కనిపెట్టవచ్చు. ఆల్కో ఇంజిన్స్కి ముందు విండోస్ ఉండవు, కానీ ఈఎండి ఇంజిన్స్కి ఉంటాయి. అలాగే ఈ రైలు ఇంజిన్స్ చక్రాల దగ్గర శాండ్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఇసుక ఉంటుంది. ఎక్కడైతే తడి మరియు జారిపోయే ప్రమాదం ఉన్న వాతావరణంలో ఆ శాండ్ బాక్స్ నుంచి ఇసుక అనేది చక్రాల ముందు పడుతూ ఉంటుంది. దానివల్ల చక్రాలు జారిపోకుండా ఫ్రిక్షన్ బాగా జరిగి ట్రైన్ స్మూత్గా రన్ అవుతుంది. అలాగే ఈ రైల్ ఇంజిన్స్ పైన కొన్ని రకాల లైట్స్ ఉంటాయి. పెద్దగా ఉండే ఈ లైట్ నార్మల్గా అన్ని వాహనాలకు ఉండే లైట్ లాంటిదే. అయితే పైన హార్న్ దగ్గర ఇంకో లైట్ ఉంటుంది. ఇది యెల్లో కలర్లో ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరైనా ట్రైన్ చైన్ లాగి ఆపినప్పుడు ప్రమాదకర సిచ్యువేషన్స్లోనే ఆన్ చేస్తారు. దీని పవర్ చాలా హైగా ఉంటుంది. ఇది దాదాపు 5 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. సో దానివల్ల ఎదురుగా ఏవైనా ట్రైన్స్ వస్తే అలర్ట్ అవుతాయి. అలాగే మరో 2 మార్కర్ లైట్స్ ఇరువైపులా ఉంటాయి. అవి తెలుపు మరియు ఎరుపు రంగులో ఉంటాయి. ట్రైన్ ముందుకు గనుక వెళ్తే తెలుపు రంగు లైట్ వెలుగుతుంది. అలాగే ట్రైన్ రివర్స్లో వెనక్కి వెళ్తే లైట్ అనేది ఎరుపు రంగులో వెలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ద్వారా మీకు ఎంతో కొంత తెలియని ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.